ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం విందాం హెబ్రి పత్రిక పద పదమూడవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనము చదివి ఈ వారపు వాక్య ధ్యానాంశముగా మనము దీనిని ధ్యానం చేద్దాం మీకు దేవుని వాక్యము బోధించి మీ పైనే ఉన్న నాయకులుగా జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దాం హాలేలుయా దేవుని బిడ్డలారా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకొనుడి హెలుయా లేదా జ్ఞాపకం ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి మనము మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మన పైన ఉన్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం అలేలుయా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి మన పైన ఉన్న నాయకులను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మిమ్ములను ఎవరైతే విశ్వాసములోనికి నడిపించారో ఎవరు మిమ్ములను ప్రభులోనికి నడిపించారో ఏసుక్రీస్తును పరిచయం చేశారో వారిని జ్ఞాపకము చేసుకోవాలి హాలేలుయా 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 మనము జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోకూడదు మనము ఎవరి వలన విశ్వాసములో ఎదిగాం ఎవరు మనల్ని భక్తిలో పెంచారు నడిపించారు అసలు యేసు ప్రభువే మనకు తెలియని పక్షంలో ఎవరు అసలు తెలియపరిచారు అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం హలెలుయాలుయా హలెలుయా జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి మనం ఏం చేయాలి చెప్పండి మనం ఏం చేయాలి చెప్పండి హలే లూయా వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించి వారిగా ఉండాలి నేను ఒకసారి మీతో చెప్పాను మనము ఎన్నుకునే నాయకులు లేక ఆత్మీయ నాయకులు ఆత్మీయ తండ్రిగా మనం ఎన్నుకున్నప్పుడు ఆయన విశ్వాసము కలిగిన దైవజనుల అభిషేకము కలిగిన దైవజనుల ఆదరించే దైవజనుల ప్రేమించే దైవజనుల అన్ని విషయాలలో మనకు తోడుగా ఉండే దైవజనుల మనము ఎన్నుకునేటప్పుడు సరి అయిన నాయకులను సరి అయినటువంటి ఓ హలూయా తండ్రి ఆత్మీయ తండ్రిని తండ్రిగా మనం ఎన్నుకోవాలని ఒక సందర్భంలో ఒక ప్రసంగంలో నేను మీతో మాట్లాడాను అవునండి మనము అందరినీ ఆత్మీయ తండ్రిగా చేసుకోకూడదు మిమ్మల్ని దైవభక్తిలో పెంచి విశ్వాసంలో పెంచి క్రీస్తు దగ్గరకు నడిపించిన దైవజనుడు ఎప్పుడు మర్చిపోకూడదు ఆ దైవజనుణ్ణి లేక నాయకులను మనం మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకోవాలి ప్రైసలాట్ హలుయా హలెలుయా చెప్పండి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అమ్మా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మన పైన నాయకులను జ్ఞాపకం చేసుకోవాలి ప్రైసలాట్ హెలుయా ఆ తరువాత యహోశవా గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దాం యహోశవా గ్రంథం ఒకటవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం యహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి దేవునికి స్తోత్రం దేవని బిడ్డలారా మనకు తెలుసు మోసే చనిపోయిన తర్వాత యహోత్సవా ఈ నాయకత్వాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఆయన అంటాడు మోషే మీకేదైతే ఆజ్ఞాపించారో ఆజ్ఞాపించినది సంగతిని జ్ఞాపకము చేసుకొనుడి ఒకసారి మనం ఈ అధ్యాయాన్ని అంతా ధ్యానించినప్పుడు మోసే చనిపోయాడా మృతి పొందాడా మృతి పొందిన తర్వాత నువ్వు లేచి నీవును జనులు ఈ వార్థాను దాటి నేను ఇజ్రాయేలు దేశానికి ఇజ్రాయేలీలకు ఇచ్చుచున్న దేశానికి వెళ్ళండి నేను మోషేతో చెప్పినట్లుగా మీ అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను అని యహోస్వాతో చెప్పాడు మోషేకి నేను ఏదైతే ఆజ్ఞాపించానో అది మీకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఆయన మృతి చెందాడు కాబట్టి ఇప్పుడు మీరు అంటే హశువా జనులు ఈ యోర్ధాను నది దాటి వెళ్ళండి అన్నాడు ప్రైజ్ లాడ్ హలే లూయా దేవని బిట్లారా పదనా పదనాలుగా వచ్చినాన్ని మనం చూసినప్పుడు మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు ఆస్తియుర్ధాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను షూరులునైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయి వరకు అనగా మీ దేవుడైన యహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకొని వరకు మీరును సహాయము చేయవలెను దేవునికి స్తోత్రం పదిహేడు వచ్చిన మనం చూసినప్పుడు పదహారు వచ్చిన చూచినప్పుడు అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదాం నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము మోషే చెప్పిన ప్రతి మాట మేము వినునట్లు నీ మాట విందుము నీ దేవుడని యహోవ మోషేకు తోడయ్యుండునట్లు నీకు నువ్వు గాక నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించి ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్షణ నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకోని వలన యహోశ వాకు ఉత్తరమిచ్చిరే దేవునికి స్తోత్రం అందరూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం ప్రైసలాన్ యహోశే మోషే మృతి పొందిన తర్వాత యహోశవాతో చెప్పాడు యహోషవా నీవు లేచి జనులందరిని తీసుకుని ఈ యోర్ధాను నది దాటి వెళ్ళు మోషేకు నేను ఏదైతే ఆజ్ఞాపించానో ఆజ్ఞాపించిన దాని నీకు ఇస్తాను లేక మీకు ఇస్తాను అది మీరు స్వతంత్రించుకోవడానికి కాబట్టి మీరు వెళ్ళండి మీరు సిద్ధపడండి మీ భార్యలు మీ పిల్లలు మీ ఆస్తి ర్ధాను అవతల మోసే నీకు ఇచ్చిన దేశము నివసించాలి కాబట్టి పరాక్రమవంతులు శూరులు మీరందరూ సన్నద్ధులై సన్నద్దులై మీ సహోదరులకు ముందుగా నది దాటి మీరు వెళ్ళండి ఇక్కడ ఏమంటున్నాడు మన మన అంశం ఏంటి జ్ఞాపకం ఉంచుకోండి లేక జ్ఞాపకం చేసుకోండి దేనిని జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా ఇస్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినది అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానం ఆ వాగ్దానం ఏంటో తెలుసా నేను మిములను వాగ్దాన దేశంలోనికి నడిపిస్తాను తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తాను ఖానాను దేశానికి నడిపిస్తాను ఇస్రాయలీలకు చెప్పిన మాట అది ఆత్మీ ఇజ్రాయల్ మనతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి పరమకానానికి నడిపిస్తాను మోషేకు ఏదైతే ఆజ్ఞాపించాడో మోషే ఏదైతే ఆజ్ఞాపించాడో లేక మోషేకు ఆజ్ఞాపించిన సంగతిని జ్ఞాపకం చేసుకోండి శూరులు పరాక్రమశాలులు పరాక్రమవంతులు మీ భార్యలు మీ పిల్లలు మీ ఆస్తి అర్ధాన్ అవతల మోసే మీకు ఇచ్చిన దేశములో నివసించడానికి నది దాటి వెళ్ళండి హలేలుయా మోసే మీకు ఆజ్ఞాపించిన సంగతిని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని ప్రజలారా దేవుని బిడలారా దేవుని పిల్లలారా వాక్యాన్ని వింటున్న దేవుని జనాంగమా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా మోసే మీకా జ్ఞాపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుడి ఏదైతే దేవుడు మోసేకి ఆజ్ఞాపించాడో మోసే ప్రజలకు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను యహోశవాకు చెబుతున్నాడు ఇదిగో నిన్ను మోసేని ఎలాగైతే నడిపించానో యహోశవా నిన్ను కూడా అలాగే నడిపిస్తాను నీ కలిగి ధైర్యము కలిగి నువ్వు ముందుకు వెళ్ళు ఈ ప్రజలు మీరందరూ కలిసి నది దాటండి ఆమె హలే హలెయా చేతులు పైకి స్తోత్రాలు చేద్దాం అలేలుయా ఇంకా చక్కని మాట చెప్తున్నారు వీళ్ళందరూ అలా బయలుదేరమన్న తర్వాత ఆజ్ఞాపించినట్టు చేయమన్న తర్వాత ఇజ్రాయలీలు జవాబు ఇస్తున్నారు ఏమన్న తెలుసా అందుకు వారు వాళ్ళందరూ అంటున్నారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదాం నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదు అక్కడికి పోదుము మోసే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట కూడా విందు నీ దేవుడని నీ హోవ మోషేకు తోడయి ఉండునట్లు నీకు నువ్వు తోడయి ఉండును గాక ఇస్రాయలీలు ఏమంటున్నారు ఇజ్రాయలీలు ఏమంటున్నారు చెప్పాలి మీరు మాట్లాడాలి అమెన్ హలో ఏమంటున్నారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేస్తాము మనం ఏం చెయ్యాలి చెప్పండి గట్టిగా చెప్పండి ఏదైతే దేవుడు మనకు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలు గై వారుగా ఉండాలి ఆ ఆజ్ఞలను వెంబడించు వారిగా ఉండాలి ఆయన మాట వినేవారిగా ఉండాలి ఆయన తలంపులు ఏవైతే మన గురించి ఆలోచనతో ఉన్నారో తలంపులతో ఉన్నారో అది వారిగా ఉండాలి ఇక్కడ అంటారు యహోశవాతో వాళ్ళు అంటారు ఇదిగో మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాడో మీకు కూడా అలాగే దేవుడు తోడుగా ఉంటాడు మోషేకి ఎలాగైతే మాట విన్నామో మీకు కూడా అలాగే మీ మాట కూడా వింటామో కాబట్టి నీ దేవుడైన యహోవా తోడుగా ఉన్నట్లు నీకును తోడుగా ఉంటాడు ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నారండి యహోష్వాతో ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నారు వాళ్ళు ఏమని చెప్తున్నారో తెలుసా నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నందుదరు ఇస్రాయల్ ప్రజలు ఏమంటున్నారండి ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారు నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో నీ మాట వినకపోతే వారు మరణ శిక్ష పొందుతారు నీవు కలి ధైర్యం తెచ్చుకొని తెచ్చుకోవాలనని యహోస్వాకు ఉత్తరే యహోస్వా గారు మీరు ఏం కంగారు పడొద్దయ్యా మోసేకి మేము ఎలాగా మాట్లాడినాము మోసే మాట్లాడినాము మోసే ఆజ్ఞలు విన్నాము నిబంధనలు నియమాలు ధర్మశాస్త్ర ప్రకారం ఎట్లా మేము కొనసాగాము అలాగే హోషవా గారు మీ నాయకత్వంలో కూడా మీతో కూడా మేము వెంబడిస్తాం మీ మాట వింటాం బహుశే దేవుడు ఎలా తోడుగున్నాడో మీకు అలాగే తోడుగా ఉంటాడు మీరు వెళ్ళండి నడిపించండి దైవజనుడికి ఎప్పుడు ఇటువంటి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలి దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా పాసగారికి గారికి నడిపించుచున్న నాయకుడికి లేదా కాపరి గారి కాపరికి మంద దేవుడిచ్చిన మంద దేవునికి స్తోత్రం హలేలుయా ఏం చెప్పాలో తెలుసా దేవుని బిడ్డలైన వారు ఏం చెప్పాలో తెలుసా దేవుడు ఏమండి భక్తులు అభిషక్తులు దైవజనులు గొప్పవారు వారందరూ అద్భుతమైన సేవలు చేశారు చేస్తున్నారు వారికి దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో మీకును అలాగే తోడుగా ఉంటాడండి మీరు పరిచర్యలో ముందుకు దూసుకెళ్ళిపోండి మీ వెనకాల మేమున్నాం మీరు ఎలా నడిపిస్తే మేము అలా నడిపింపబడతాం మీరు ప్రార్థనతో విశ్వాసంతో భక్తితో మమ్మల్ని నడిపించుకుంటూ వెళ్ళండి అని చెప్పాలి అంతేగాని దైవజనుడికి ఎక్కడ పాంగనామాలు పెడదాం ఎక్కడ గోతులు తవ్వుదాం ఎక్కడ గాయపరుద్దాం ఎక్కడ నిందిందాం ఎక్కడ అవమానాలు పరుద్దాం దైవజనుడు గురించినటువంటి ఆలోచనలు అలాగు చేయకూడదు వాళ్ళే ఇజ్రాయలీలు అంటున్నారు ఒకవేళ మీ మీద తిరగబడి నువ్వు ఆజ్ఞాపించిన విషయంలో ఏ మాట వినకపోయినా వారు మరణం చెందుతారు నువ్వు వెళ్ళిపో నువ్వు ధైర్యముగా ధైర్యముగా నిభరము కలిగి ధైర్యం తెచ్చుకో వెళ్ళు నీ ప్రయాణాన్ని కొనసాగించని చెప్తుంది హలే లూయా హలే లూయా చూడండి అదే యహోశ గ్రంథం మూడవ అధ్యాయం నాలుగో వచ్చినాన్ని గనుక మనం చూస్తే మీకును దానికి దాదాపు రెండు వేల మూరల ఎడముండవలను మీరు త్రో వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువ రాదు దేవునికి స్తోత్ర హాలెల్లుయా మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు దానిని గుర్తుపట్టాలి అలేలుయా జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకప్పుడు 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 మట్టిలో నడుచుకుంటూ వెళ్ళాం కానీ ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చాయి వచ్చాయి అరణ్యములో నడిచారు వాళ్ళు ఎడారిలో నడిచారు వాళ్ళు మనము కూడా అటువంటి ఎడారులు అటువంటి అరణ్యాలు మార్గాలు లేని సమయాల్లో మట్టిలో మనము నడుచుంటాం ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయి ఉంటాం అలసిపోయి ఉంటాం ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియని ప్రయాణాలు చేస్తుంటాం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మీరెంతకు ముందు వెళ్ళిన త్రోవలు ఇప్పుడు ఎలరు ఐ మీన్ అలేలుయా హలెలుయా మీరింతకు ముందు వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలన గనుక ఆ మందమునకు సమీపముగా మీరు నడవరాదు హలుయా హలలుయా దేవని బిడ్డలారా ఇదిగో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను హెబ్రి పత్రికలో అబ్రహాముల గురించి రాస్తాడు చక్కని మాట హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం పదకొండు పదమూడు వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుచున్నామని విషదపరుచుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఏడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును వారు ఏ నుండి వచ్చురో ఆ దేశము వెళ్ళుటకు ఆమెన్ అలేలుయా జ్ఞాపకం కొనవలేనో మనం ఎక్కడి నుండి వచ్చాం మనం ఎక్కడికి వెళ్తాం అది మనం జ్ఞాపకం పెట్టుకుని మన జీవితాన్ని ముందు కొనసాగించాలి హలేలుయా అలేలుయా మనం ఎక్కడి నుండి వచ్చాం ఎక్కడికి వెళ్తాం అది జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమంటాడంటే వాగ్దాన ఫలం అనుభవింపకపోయినాను దూరము నుండి చూచి వందనాలు చేసి తాము పరదేశులు యాత్రికులని ఎరిగి ఒప్పుకొని విశ్వాసంతో మృతి పొందారు ఇలాగూ చెప్పు వారు తన స్వదేశాన్ని వెదుగుచున్నామని విషదపరుచుచున్నారు కరా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశము ఆ దేశమును జ్ఞాపకం అందించుకొని ఎడలా వారు వెళ్ళడానికి వారికి వీలు కలుగుతున్నారు ఈరోజు కూర్చున్న దేవుని బిడ్డలారా మనం ఎక్కడి నుండి వచ్చామో ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశమును మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా మరలా దేశంలోనికి మనం వెళ్తాం దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మనం మర్చిపోతాం మార్గాలు ప్రయాణాలు చేస్తూ వెళ్తున్నప్పుడు ఏ మార్గంలో వెళ్తే ఏమొస్తుందో మర్చిపోతూ ఉంటాం ప్రైసలో హల్లి లూయా ఉదాహరణకి కాకినాడ కాకినాడ వెళ్ళామనుకోండి కాకినాడ ఇదివరకు ఉన్న రోడ్లు విస్తరణ అభివృద్ధి వేరు ఇప్పుడు ఇంకా డెవలప్ అయిపోయింది ఏమండి చాలా పెద్ద పెద్ద రోడ్లు చిన్న చిన్న ఏరియాలకు కూడా హైవే లాగా పెద్ద పెద్ద రోడ్లు వేసేసారు ఏమండి మారిపోతున్నారు నేనే కాకినాడ ఏ రోడ్లోకి వెళ్ళినా తిరిగి మెయిన్ రోడ్లోకి రాగలిగేవాడిని అలాంటిది ఇప్పుడు ఎక్కడ మెయిన్ రోడ్డు ఉందని మ్యాప్ పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏ రూట్లో కారు వెళ్తుంది ఏ రూట్లో బ్లాక్ చేశారు అనేది మ్యాప్ పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది ఇక రాజమండ్రి వెళ్తే అసలు తెలియనే తెలియదు నాకు హైవేలో హైవేలో ఏ సెంటర్ ఎక్కడ ఉందో చెప్పేయగలుగుతాం కానీ హైవే దిగి లోపలికి వెళ్ళామని అంటే కోటిపెల్ బస్ స్టాండ్ తెలుసులే నాకు ఇంకా ఇంకా లోపల ఇంకేమీ తెలియదు నాకు ఒకవేళ వెళ్ళినా బయటికి రావడం ఎలాగో తెలియదు అది విశాఖపట్నం ఇదిగా హైదరాబాద్ అక్కడ నివాసించే నివాసం చేసే వాళ్ళకి కూడా తెలీదు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవడైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళామనుకోండి వాళ్ళు మ్యాప్ పెట్టుకుని తీసుకెళ్తారు ప్రైజ్ లాట్ అది ఇక్కడ ఇక్కడ కూర్చున్న దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా మనము ఏ దేశం నుండి వచ్చామో అది జ్ఞాపకం ఉంచుకుంటే మరలా ఆ దేశానికి మనం వెళ్తాం లే మనం ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి మనపై ఉన్న నాయకులను జ్ఞాపకం ఉంచుకోవాలి మనం ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి మోసే ఇసలాయలీలకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను జ్ఞాపకముంచుకోవాలి మనం ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి ఏ దేశము నుండి వచ్చామో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుంటే ఆ దేశంలోనికి మనం వెళతాం చివరిగా ఇంకొక మాటను చూపించి నేను ప్రార్థన చేస్తాను యశ్యా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు యాభై ఒకటవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు నీతిని అనుసరించుచు యోవాను వెదుచు నుండి వార్లారా నా మాట నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లుగా చేసి తిని హాల సియోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్యములను ఏదేను వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములు యహోవ తోట వలె నగునట్లు చేయిచున్నాడు ఆనంద సంతోషములు కృతజ్ఞత స్థుతియు సంగీత గానమును దానిలో వినబడను దేవునికి స్తోత్రుయా హెలుయా దేవుని బిడ్డలారా వినండి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ భోగభాగ్యాలు ఎలా ఉన్నాయి హలేలుయా హలెయ ఎలాగూ కలిగి ఉన్నామో పోయిన ఆరోగ్యాన్ని మరలా ఎలా సంపాదించుకున్నామో మనము ఉద్యోగమును ఎలా సంపాదించుకున్నాము మన కట్టుకున్న ఇల్లులు ఎలాగూ కట్టుకున్నామో ఒకప్పుడు మన స్థితిగతులు ఏంటి ఇప్పుడు స్థితిగతులు ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రైజ్ లోయాలుయా జ్ఞాపకం చేసుకోవాలి మన స్థితిగతులు ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక అలేలుయా 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 ఇక్కడ ఏమంటాడు నీతిని అనుసరించు యహోవాని వెదుగుచు నుండి వారులారా నా మాట వినండి మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో దాన్ని ఆలోచించండి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించండి మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించండి మిమ్మును కనిన శారాని గురించి ఆలోచించండి అతడు ఒంటరి వాడుగా ఉన్నప్పుడు నేను పిలిచాను అతను ఆశీర్వదించాను అతనికి పెక్కువ మంది అగునట్లుగా చేశాను దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదమో అబ్రహాముకి ఇచ్చాడండి అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు కదా అన్నిటిని విడిచిపెట్టి రమ్మని పిలిచాడు కదా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అన్నీ విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిన అబ్రహామును దేవుడు గొప్ప జనాంగముగా చేశాడు ఈరోజు అది ఆలోచన చేయండి అని చెప్తున్నాడు ఆయన ఈరోజు మిమ్మల్ని అది ఆలోచన చేయమని చెప్తున్నాడు వారిలో ఒంటరి అయినా వాడు పది లగును ఎన్నిక లేనివాడు లేని లేనివాడు బలమైన ప్రతిజనమగును బలమైన ప్రతిజనమగును లెమ్ము తేజ రెల్లు మునీకు వెలుకువ వెలుగువ చేయున్నది మహిమాని మహిమానిపై ఏ మహిమానిపై ప్రత్యక్షముగా ఉదయించుగా ఉదయించెముజ రెల్లు మునికు వెలుగువ చేయున్నది అలే ఒంటరిగా వెళ్ళాడు ఒంటరిగానే పిలిచాడు కానీ దేవుడు అతనిని ఆశీర్వదించి అనేక మంది జనాంగముగా ఆశీర్వదించాడు తర్వాత అంటాడు సియోను నాయన ఆదరిస్తున్నాడు పాడైపోయిన స్థలాన్ని ఆదరిస్తున్నాడు అరణ్య స్థలములను ఏదేను తోటలాగా చేస్తున్నాడు ఎడారి భూములు యహోవా తోట చేస్తున్నాడు ఆనంద సంతోషములు కృతజ్ఞత స్థుతి సంగీత నాదములు దానిలో వినబడుతున్నాయి అరణ్య రోదనను ఆయన ఉల్లాసముగా మార్చే దేవుడు ఇదిగో దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని లేక ఈరోజు దైవ వాక్యాన్ని లేక దేవుని వాక్యాన్ని నేను ముగించడానికి ముందు కూడి ఉన్న దేవుని బిడ్డలారా వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా ప్రభు మనతో చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో మీరు ఒంటరిగా ఉన్నటువంటి వచ్చినటువంటి అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి అతను ఆలోచన చేయండి అతను ఎలాగ ఆశీర్వదించానో ఏ పరిస్థితిలో ఆశీర్వదించానో ఎట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఏ పరిస్థితిలో నేను ఆయన పిలిచి జ్ఞాపకం చేసుకోండి నేను ఆదరిస్తున్నాను పాడైపోయిన స్థలాలను నేను ఆదరిస్తున్నాను అరణ్యాలు ఏదైనా తోటగా చేస్తున్నాను ఇవన్నీ నేనే చేస్తున్నాను ఒక్కసారి మీరు దీన్ని ఆలోచన చేయండి దీని గురించి మీరు ఆలోచన చేయండి రైజులో ఈరోజు చాలా మంది నాయకులు చెప్తున్నారు ఒక్కసారి మనము ఎలాగూ మన మనం ఎలాగూ మీకు సహాయం చేస్తామో ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు నేను దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను నా కోసం కాదు కానీ ప్రభువు మనలను ఏ రీతిగా ఆదరిస్తున్నాడో పోషిస్తున్నాడు కాపాడుతున్నాడు మనలను నడిపిస్తున్నాడో మనల్ని అభివృద్ధి పరుస్తున్నాడు మనల్ని ఉన్నతగా ఉన్నతముగా ఉన్నతముగా ఉన్నత పర్వతాల మీద నడిపిస్తున్నాడు ఆలోచన చేసి ప్రార్థనాత్మతో నింపబడి కృపలో వర్దిల్లాలని కోరుతున్నాను దేవునికి మహిమ కలుగును వాళ్ళు ఎల్లు అరణ్య రోదనను ఉల్లాసముగా మారుస్తున్నాడు ఆయన పాడైపోయిన స్థలాలను ఆదరిస్తున్నాడు ఆయన అక్కడ ఆనందం అక్కడ సంతోషాన్ని అనుగ్రహిస్తున్నాడు అక్కడ అక్కడ సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయన ఈరోజు ఆ సమాధానం మనం పొందుకుందముగా అభవార్తలో ఉంటది లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి లోకా పదిహేడు ముప్పై రెండులో నూతన నిబంధనలో చెప్తున్నాడు పాత నిబంధనలో జరిగినటువంటి సన్నివేశం ఎందుకు లోతుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తెలుసా అండి లోతు లోకము లోకాశలు కావాలని వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది అలాగే లోతుని జ్ఞాపకం చేసుకోండి ఎందుకు ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందో మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందువలన ఆ స్థాయి ఆ శాపం ఆమెకు వచ్చిందో జ్ఞాపకం చేసుకోండి కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుని లోకముతో కాక ప్రభుతో కూడా నడవండి అని చెప్పడం కొరకు అది మాత్రమే కాదు రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఉంటది ఏసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలని రాయబడుతుంది మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ప్రభు బల్ల ఆల్రెడీ అయిపోయింది మనము తిన్నాము త్రాగాము ప్రభు బల్లను సమీపించాము కొరింది పత్రికలో పావుల అదే మాట చెప్తున్నాడు ఆయన ప్రభు చెప్పిన మాట చెప్తున్నాడు ఇది తినప్పుడల్లా ఇది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా ఆయనను ఆయన మనలను ఏదేను తోటలాగా చేస్తున్నాడు అరణ్య రోదనను ఏదేను తోటలాగా చేస్తున్నాడు ఏదేను ఆశీర్వదింపబడినది అద్భుతమైన ఫలాలు కలిగినటువంటి తోట శ్రేష్టమైనటువంటి సహవాసపు కలిగినటువంటి తోట తోటలో ప్రభువే వచ్చి ఆదామబలతో సహవాసం చేశాడు ఏదేను ప్రత్యేకతలు చాలా ఉంటాయి అలాంటి అనుభవములోనికి దేవుడు మనల్ని నడిపిస్తానని చెప్తున్నాడు మీరు అరణ్యంలో ఉన్నారా ఎడారిలో ఉన్నారా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారా ఒంటరి వారిగా ఉన్నారా ఎవరు మమ్మల్ని నడిపిస్తారు ఎవరు నన్ను ఆదరిస్తారు ఎవరు మాకు ఇల్లు గట్టి పెడతారు ఎవరు మాకు ధనం ఇస్తారు ఎవరు మాకు ఆరోగ్యం ఇస్తారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నారా ఇదిగో ప్రభు సెలవిస్తూ ఉన్న మాట వినండి ఆయనను జ్ఞాపకం చేసుకోండి విశ్వాసంలో ఎదగండి ఆరోగ్యముతో ఆ సమాధానముతో నెమ్మదితో మీరు ఉండగలుగుతారు ఎప్పుడైతే ఆ సమాధానం మీరు పొందుకుంటారో నిత్యము కృపలో వర్ధిల్లు వ్యర్థలడానికి వీలు కలుగుతుంది కాబట్టి ఇక్కడ కూర్చున్న దేవుని ప్రజలరా వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా నా ప్రభు సెలవిస్తున్నమాట మీరు మొదటివి జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ఆ ఇస్రాయలీలతో ఏదైతే ప్రభు చెప్పాడో అది జ్ఞాపకం చేసుకోండి ఇదిగో మీ పైన నాయకులను జ్ఞాపకం చేసుకోండి ఇదిగో అరణ్యాన్ని 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 ఏదోను తోటగా చేస్తున్నాడు అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఆయన అనేక మంది అనుగ్రహించి గొప్ప కార్యాన్ని చేశాడు కాబట్టి ఇవి కాలం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దేవుని సేవకునిగా చెబుతున్నాను మీరు దేనిని కూడా మర్చిపోవద్దు ఏ దేశము నుండి వచ్చారు ఆ దేశం మర్చిపోవద్దు ఏ స్థలము నుండి వచ్చారు ఆ స్థలం మర్చిపోవద్దు ఏ స్థాయి నుండి వచ్చారు ఆ స్థాయి మర్చిపోవద్దు ఆ స్థాయిని బట్టి లేక ఇప్పుడున్న స్థాయిని బట్టి కృతజ్ఞతా స్థుతులు కలిగిన వారిగా మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకముతో విశ్వాసముతో కొనసాగుదాం దేవుడి మాటలు మన వెనుకట్లో వెనుకటిలో గాక అందరూ లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం అందరూ లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకముగా ప్రభువాను గొప్ప దేవుడవు కృపగలిగిన దేవుడవు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడవు వేటిని మేము జ్ఞాపకం ఉంచుకోవాలో చెప్పావు ఏ దేశం నుండి వచ్చారో జ్ఞాపకం చేసుకోమని చెప్పా మోస ఇస్రాయీలకు ఇచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోమని చెప్పా మా పైన నాయకులను జ్ఞాపకం చేసుకోమని చెప్పావు నీకు వందనాలయా వందనాలయ్యా వందనాలయ్యా నీ కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక ఆశా సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకున్నట్లు నాయన బేబీ గారి సంపూర్ణమైన ఆరోగ్యం పొందునట్లు కృపచూపునెలు విన్న ప్రతి మాట విన్న ప్రతి మాట విత్తబడిన ప్రతి మాట మన హృదయాలలో నాటింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం కృపగలిగినవాడా 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 ప్రార్థన చేసుకుందాం పాస్త్రం గారు చివరి ప్రార్థన చేస్తారు మనమందరూ లాగు ప్రార్థనలో ఉందాం స్తోత్రం మహోన్నతుడా మహాగణడానికి వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈ యొక్క పునరుద్ధాన దినమునందు నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన మంచి అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లుస్తున్నా అయ్యా ఇక్కడ కూడిన ప్రేమ అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు నీ సేవకునిలో పెట్టుకుని ప్రభా నాయన నువ్వు చెప్పిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అయా నీకు వందనాలు స్తోత్రాలు నాయన మా పైన నాయకులను జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనను జ్ఞాపకం చేసుకుని అయ్యా వారి విశ్వాసమును వెంబడించమని నాయన నీ సేవకునిలో నుండి మాతో మాట్లాడారు నీకు వందనాలు అయ్యా ఇదిగో నాయన తండ్రి నాయన మా కొరకు ప్రార్థిస్తున్న నాయన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా కొరకు అనుదినము నాయన తండ్రి నీ కొర నీ సన్నిధిలోవి విజ్ఞాపన చేస్తున్న నాయనా దైవజనులను జ్ఞాపకము చేసుకోండి కష్టములోను నష్టములోను నాయన మాతో ఉండి మమ్మల్ని బలపరచి నాయన ఓ మమ్మల్ని ఆదరించిన దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకునే వారిని ఇంకా నాయన తండ్రి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నా నాయనాని యొక్క నాయనాని కృపణ వారికి దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాము నాయన ఏ సయానికి స్తోత్రాలు నీ సేవకులను మాట్లాడారు ప్రభా అయ్యా మేము ఏ ప్రాంతం నుండి ఏ దేశం నుండి నాయన ఎక్కడి నుండి వచ్చి తిమో ఆ యొక్క స్థలమును జ్ఞాపకం ఉంచుకోమని మాట్లాడావు ప్రభా నయన తండ్రి అయితే ఈ స్థలము మాదు కాదు కానీ ప్రభా నయన తండ్రి నాయన నీ సన్నిధి నుండి నాక నాయన తండ్రి నీ రాజ్యము నుండి మమ్మల్ని ఆయన ఈ భూమి మీదకి పంపించావు ప్రభా మరలా నీ రాజ్యమును మేము గుర్తుంచుకోవడానికి ఆ దేశమును నాయన పరలోక పట్టణమును మేము గుర్తు చేసుకుని ప్రభా మార్గాలు మరచిపోకుండా నైనా మార్గమును జ్ఞాపకం ఉంచుకుని నాయన మరలా నాయన ఓ మా స్వంత దేశమునకు మా స్వంత రాజ్యమునకు మేము వెళ్ళడానికి సహాయం వచ్చేయండి ఈసయానికి వందనాలు నాయన నీ కృపను గ్రహించని నాయన ఏ విధము చేతనైనా నువ్వు ప్రభా మేము నీ మాటలు లేక నీ మార్గములు విడిచిపెట్టకుండా మరచిపోకుండా ప్రభా నైనా అనుదినముని జ్ఞాపకము చేసుకుంటూ అనుదినముని మాటలు జ్ఞాపకము చేసుకుంటూ అనుదినముని ప్రేమను జ్ఞాపకము చేసుకుంటూ అనుదినముని ఆప్యాయతను జ్ఞాపకము చేసుకుంటూ ప్రభా నైనా మా యొక్క ఈ యొక్క జీవిత యాత్రలో ముందుకు కొనసాగడానికి సహాయమును చేయండి నాయన వాక్యమితిని నిదాయవజనులను జ్ఞా చేసుకోండి బలముతో నింపండి శక్తితో నింపండి ని ఆత్మీయమైన జ్ఞానం ఇంకను బహుబలముగా మీరు కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ స్థలంలో కూడిన మమ్మల్ని అందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన విత్తబడిన ప్రతి మాట నాయన మా హృదయాల్లో నాటబడడానికి కృప చూపండి నయనానికి వంద వందనాలు స్తోత్రాలు ఏ యొక్క ఏ అపవాది ఏ యొక్క మాటలను నాయన తండ్రి దొంగిలింపకుడునట్లు ప్రభా మా హృదయాల్లో మేము భద్రపరుచుకుని నెమరి వేసుకునే భాగ్యము దయచేయండి దేవానికి వంద స్తోత్రాలు అలాగే ప్రభానారోగ్యంగా ఉన్న బిడలను దీవించి ఆశీర్వదించి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఆశాకు మంచి ఆరోగ్యము దాయిచ్చేయండి నడినెత్తిని చరికాలు వరకు రక్తమును ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం బేబీ గారికి మంచి ఆరోగ్యము దాయిచ్చేయండి నడినెత్తిని చరికాలు వరకుని రక్తమును ప్రోక్షించండి మీరు బలపరచండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నాయన బాలింతలైన బిడలను దీవించండి తల్లికి బిడకి మంచి ఆరోగ్యములు దాయిచ్చేయండి నాయన వృద్ధాప్యములు ఉన్న తల్లిలను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఆరోగ్యము దాయి చేయండి చిన్న బిడ్డ మొదలుకుని పెద్ద వారి వరకు నీ కృపలతో నింపండి ఎవరైతే నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన ప్రార్థన అవసరతలతో మోకరించి ప్రార్థిస్తున్నారో అందరు అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం నైనా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రతి కుటుంబం చుట్టూని కంచని వేయండి నైనా నీ కురిపించండి ప్రభా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమును దయచేయండి చేయండి మరొకసారి మేమందరం రీతిగా కలిసి నేను ఆరాధించి నేను మహిమని నిన్ను ఘనపరిచే భాగ్యం మీరు మాకు అందరికీ దాయి చేయండి నీ కృపాని కానికరములు నాయనమ్ మా ఏడల మా కుటుంబం ఏడల కుమరించమని ఏసుక్రీస్తు నామని అడిగి పెడుకుని చున్నమ్మా పరమ తండ్రి ఆమెన్ పర్లోకమందు తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పర్లోకి మందు నెరవేరినట్లు భూమి ఎందున నెరవేరును గాక మన దిన ఆహారము నేడు మాకు దయచేయండి మా ఎడలా ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రాధములను క్షమించండి మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టును తప్పించండి రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము అయినావు తండ్రి తండ్రి కుమారా